హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్. నేను మీ సునీతని. ఈరోజు మన సునీస్ కుక్ బుక్లో ఈరోజు చిన్న హార్వెస్టింగ్ వీడియో చేశానండి, అది మీకోసం ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఇట్లాంటి హార్వెస్టింగ్ వీడియోస్ అంటే ఇంట్రెస్టో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక ఇలాంటి వీడియోస్ నచ్చుతాయి అనుకుంటే నేను వీటిపైన కూడా కొన్ని వీడియోస్ చేస్తానండి. ఓకే, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది మా పొలంలో చిక్కుడు మొక్క అండి. దీనికి ఇప్పుడే బాగా పూతలు కాయలు వచ్చేస్తున్నాయి. చూడండి ఎంత బలంగా ఉన్నాయో. ఇది వచ్చేసి చిక్కుడు మొక్క అండి. బాగా చిక్కుడు పూత మీద ఉంది, బాగా కాయలు కూడా బాగా వస్తున్నాయండి ఇప్పుడిప్పుడే. ఇది వచ్చేసి డ్రిప్ అండి. ఇలా మొక్కలకి నీళ్లు వేస్ట్ అయిపోకుండా చక్కగా మొక్కల వరకే తడవడానికి డ్రిప్ బాగా యూజ్ అవుతుంది. ఇవి బంతి మొక్కలు అండి, మా పొలంలోని బంతి మొక్కలు. చూడండి ఎంత చక్కగా పూసాయో. ఇంకా చాలా వరకు రాలిపోయాయండి ఈ మధ్య వర్షాల వల్ల, లేదంటే ఇంకా అసలు చెట్టుకి బాగా విచ్చుకొని ఉన్నాయి. ఇది కొబ్బరి చెట్టు అండి. ఇక్కడ నుంచి చూస్తుంటే చూడండి ఆకాశము, కొండ అంతా కూడా ఎంత ప్లెజెంట్గా ఉందో. మీకు ఇలాంటి వాతావరణం ఇష్టమా? ఇదిగోండి ఇవన్నీ గులాబీ మొక్కలు, అలాగే రేగిపండు మొక్కలు. చూడండి ఎల్లో కలర్ అండి ఇది. అదిను ఎంత బలంగా ఉన్నాయో చూడండి మొగ్గలు కూడా. ఈ మొక్కకి దాదాపుగా 100 మొగ్గల వరకు ఉన్నాయండి గులాబీ మొక్కకి. ఇదిగోండి ఇవి గులాబీ చెట్టుకి మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు ఇలా నేలలో పెంచుకోవడం వల్ల చాలా బాగా మొక్క కూడా చాలా బలంగా పెరుగుతుంది. ఈ మొక్కలు వచ్చేసి మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి, ఇవి కాగితం పూల మొక్కలు అనేవాళ్ళు. ఇవి చాలా అందంగా ఉంటాయి మనం పెంచుకుంటే గార్డెనింగ్లో. ఇవి వచ్చేసి మా పొలంలో పనిచేసే వాళ్ళు ఉండడానికి హౌస్ అండి. ఇక్కడ మేము కొన్ని కోళ్ళను కూడా పెంచుతున్నామండి. ఇలా ఈ కోళ్ళతో పాటు మా దగ్గర కొన్ని ఆవులు అలాగే గేదెలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ చూసుకోవడానికి మా పనివాళ్ళు చూసుకుంటారండి. మా హస్బెండ్ అయితే రోజు వెళ్ళొస్తుంటారు పొలానికి. చూడండి ఈ కోడి ఎంత బలంగా ఎంత హైట్గా ఉందో. ఇది గిన్నె కోడి అంటారండి దీన్ని. ఇంకా చాలా కోళ్ళు ఉండేవండి, అవి లాస్ట్ ఇయర్ సమ్మర్ అప్పుడు చనిపోయాయి. ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయండి, అన్నీ కూడా ఎక్కడెక్కడో దానా తినడానికి వెళ్ళిపోయాయి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇవి ఉన్నాయండి కొన్ని. ఇవి మా మిరప మొక్కలండి. ఇప్పుడు మిర్చి బాగా పండిపోయి కొయ్యడానికి రెడీగా ఉన్నాయి. మేము ఇలా బత్తాయి మొక్కల్లోనే ఇలా మిర్చి పండు కూడా వేసుకున్నాము. మాకు ఇక్కడ మెయిన్ పంట వచ్చేసి బత్తాయి అండి. ఆ బత్తాయిలోనే సెకండ్ పంటలాగా ఇలా మిర్చి వేసుకున్నామండి. బత్తాయి మొక్కలు ఇంకా చిన్నగా ఉన్నాయి కాబట్టి. ఒకసారి కోసేసారండి, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కోయడానికి కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఈ మిర్చి అనేవి మనం ఫ్రెష్గా చూస్తే ఎంత బాగున్నాయో. ఫ్రెష్గా చెట్టుకు బాగా పండిపోయాయండి, అలాగే పచ్చివి కూడా ఇంకా చాలా ఉన్నాయి. మా అమ్మగారు అత్తయ్య గారు వెళ్ళిపోతున్నారండి అటు పొలం చూసుకుంటూ. అత్తయ్య అమ్మకి పొలం చూపిస్తున్నారు. ఇది వచ్చేసి బత్తాయి మొక్క అండి, చాలా చిన్నగా ఉన్నాయి ఇంకాను. ఇవి 2-3 ఇయర్స్ పెంచిన మొక్కలండి, దాదాపుగా మేము వేసి 1.5 ఇయర్ అవుతుంది ఇవి. ఇలా మిర్చి బాగా పండిపోయాయి చూడండి, ఇక్కడ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మొక్కలు కూడా. ఇంకా పూతలు కూడా బాగా ఉన్నాయండి. ఇదిగోండి ఇంకా పూతలు బాగా దగ్గరికి చూపిస్తున్నా చూడండి. ఇలా ఎంత అందంగా ఉన్నాయో చూడండి మిర్చిలో. ఈ మిర్చిని కూడా ఇంకా 2-3 డేస్లో కోపించాలి అనుకుంటున్నారు. ఇది వచ్చేసి మామిడి మొక్క అండి. అక్కడక్కడ ఇంట్లోకి ఉంటాయనేసి మేము మామిడి మొక్కలు కూడా పెంచుకుంటున్నాము. ఇలా బత్తాయి వేసిన తోటలోనే మేము మిర్చిని కూడా పండిస్తున్నాము.
చూడండి ఎంత అందంగా ఉందో. ఇలాంటి వాతావరణం మీలో ఎంతమందికి ఇష్టమండి? ఇవి చిన్న బత్తాయి మొక్కలండి, ఇవి వచ్చేసి పెద్ద బత్తాయి మొక్కలండి. ఇవి పంటకు వస్తున్నాయి. ఇవి బాగా పెద్ద బత్తాయి మొక్కలండి, ఇవి పంటకు వచ్చున్నాయి ఆల్రెడీను. ఇంకొక రోజు నేను ఈ వీడియో కూడా మీకు షేర్ చేస్తానండి బాగా దగ్గరగా. ఇది వచ్చేసి మామిడి మొక్క అండి, చూడండి ఇప్పుడిప్పుడే చక్కగా ఇగుర్లు వచ్చేస్తున్నాయి. ఎంత లేతగా ఉన్నాయో చూడండి మామిడి ఇగుర్లు. ఈ మామిడికి నలిపితే స్మెల్ కూడా అంతే బాగా వస్తుందండి, చాలా బాగుంది. ఇదంతా మా పొలం అండి. ఈ ఆకు ఎంతమందికి తెలుసండి మీలో? దీన్ని బొడ్డు పాయలాకు అంటారండి, లేదా పాయలాకు అని కూడా అంటారు. దీన్ని పప్పులో అలా యూజ్ చేసుకుంటారు, చాలా బాగుంటుంది పప్పులో పెట్టుకుంటే. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. దీన్ని అప్పుడప్పటికి ఫ్రెష్గా తీసుకొచ్చుకొని మా పప్పులో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు. ఇది వచ్చేసి మా పొలంలో సపోటా మొక్క అండి, చాలా పెద్దదైపోయిందండి సపోటా చెట్టు. కాయలు కూడా ఉన్నాయి చూడండి, ఇప్పుడిప్పుడే బాగా పెద్దగా సైజు వచ్చేస్తుంది. చాలా ఉన్నాయండి చెట్టు నిండా ఈ సపోటా కాయలైతే. ఇదండి ఇప్పుడు కొన్ని చిన్నవిగా కొన్ని పెద్దవిగా ఉన్నాయండి, ఇంకా సైజు రావాలి. ఇవి బాగా పెద్ద సైజు వచ్చేస్తాయండి సపోటా కాయలు. అలాగే చాలా స్వీట్గా కూడా ఉంటాయండి, చాలా టేస్టీగా. చూడండి ఇదంతా సపోటా చెట్టు అండి, చాలా పెద్దగా ఉంది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదిగోండి ఇలా కాయలు అక్కడక్కడ చాలా కాయలు ఉన్నాయండి చెట్టు నిండా, బాగా విధులు పడిపోయినట్లు ఉన్నాయి అసలు. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో అయితే నేను ముగించేస్తున్నాను. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.